మెసేజ్లు వస్తున్నాయి ట్విట్టర్లో కూడా. ఇవాళ ఒక వ్యక్తి, సాయి అనే వ్యక్తి, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టే ట్వీట్ కొట్టి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ గాట్ ట్రైన్డ్ అండర్ ద ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్రొవైడింగ్ నాలెడ్జ్ టు ద యూత్ కెన్ బి సెడ్ యాజ్ ఎ స్కామ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. పీపుల్ విత్ నాయుడు అని చెప్పి హ్యాష్ ట్యాగ్ వాడాడు. ఎంతోమంది 70,000 పైన చిలుకు, ఎంతోమంది యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది దీనివల్ల. వాళ్ళందరూ మెసేజెస్ పెడుతున్నారు, ట్వీట్లు కొడుతున్నారు, వీడియోస్ పంపిస్తున్నారు. ఏమండి, యూత్కి నాలెడ్జ్ ఇవ్వడం స్కామా? యూత్ని ముందుకు తీసుకెళ్ళడం స్కామా? ఎంప్లాయీస్ కింద తయారు చేయడం స్కామా? ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరిని ఏమాత్రం ఏం చేయలేక, ఈ కేసులో దమ్ము లేక 4 ఏళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చొని ఇప్పుడు లండన్ ట్రిప్ ప్లాన్ చేసి లండన్లో దాక్కొని ఇష్టం లేని పేపర్లన్నీ తయారు చేసి రేపు ఎలక్షన్ ఎలా ఆగిపోతుందో ఆలోచించి ఈ రిమాండ్ కాపీని కూడా నీ స్క్రిప్ట్ తయారు చేసి ఆ రిమాండ్ కాపీని తీసుకెళ్ళి ఈ సిఐడి బాస్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి దాని చేత తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతావా? దీనివల్ల ఎలక్షన్లు ఏదో అయిపోతుంది అనుకుంటున్నావా? పరదాల్లో తిరుగుతున్న నీకే అంతుంటే జనాల మధ్యన బతుకుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఎంత దమ్ము ఉంటుంది అన్నది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇదే దానికి సూచన. దానికి భయపడే కదా నువ్వు ఈరోజు అధినాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టావు. ఆయన బయటకు వచ్చాక ఎవరైతే బియాండ్ ద లైన్ వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరైతే దీంట్లో ఉన్నారో లిస్ట్ అవుట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో షెల్ కంపెనీస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ సిపిఓలు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ ఇమేజెస్ పెట్టి పెడుతున్నారు. షెల్ కంపెనీస్ అంటే అవి కాదు జగన్ రెడ్డి, ఏమన్నా ఒక్క రూపాయి కన్నా దీంట్లో స్కామ్లో వచ్చిందే, ఆ రూపాయి కానీ వీళ్ళు సొంత కంపెనీల్లోకి ఎక్కడైనా ఎంటర్ అయిందా? కానీ నీయి మాత్రం షెల్ కంపెనీస్ అని క్లారిటీగా క్విట్ ప్రోకో జరిగింది. దాంట్లో నీ జగదీప్ పబ్లికేషన్స్లోకి ఎంటర్ అయిన డబ్బు, ఇమేజెస్ మా దగ్గర ఉన్నాయి, ఈ కంపెనీస్ మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, ఈ కంపెనీస్లో విజయసాయి రెడ్డి డైరెక్టర్గా ఉన్నాడని ప్రూఫ్స్తో సహా మా దగ్గర ఉన్నాయి, 43,000 కోట్లు స్కామ్ చేసామని చెప్పి నీ మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నావు, దానికి ఇమేజెస్ రిలీజ్ చేసావు, దానికి ఏం మాట్లాడు? ఎయిట్ కింద అవినాష్ రెడ్డి ఉంటే దాన్ని అరెస్ట్ చేయాలనుకుంటే అంబులెన్స్ వెనకాల పారిపోతూ మా అమ్మ గుండెనొప్పి వచ్చింది ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిప్పి సిబిఐని వెనక పంపించేసి దమ్ము లేకుండా పిరుకోళ్ళ ఇంట్లో పడుకున్న కుటుంబం నీదైతే ప్రజల మధ్యలోకి వచ్చి దమ్మున్న మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎదుర్కొంటున్నాడు ఎంక్వైరీలు కానీ ఇవన్నీ కూడా. ఈరోజు 21 క్యాపిటల్ కానీ, ఎమర్జింగ్ కంపెనీ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాందూర్ పవర్ కంపెనీ లిమిటెడ్కి డబ్బులు వేసినట్టు క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను లోపల పెట్టారు. కార్మల్ ఏషియా హోల్డింగ్ లిమిటెడ్, సాయి సూర్య వేర్ హౌసింగ్ కంపెనీ, ఎక్సెల్ ప్రోసాఫ్ట్, సిగ్మా ఆక్సిజన్, నెల్కాస్ ఫైనాన్స్, జెడ్ఎం ఇన్ఫోటెక్, ఇవన్నీ కూడా జగతి పబ్లికేషన్స్కి లింక్ ఉన్నాయి కాబట్టి, ఇందిరా టెలివిజన్కి లింక్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్స్ సహా మేము రిలీజ్ చేస్తే ఒక ఆన్సర్ చెప్పడానికి మొగోడు ఎవడన్నా ఉన్నాడా మీ పార్టీలో? నన్ను అడుగుతున్నాను. ఈరోజు అరగంట గంట మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు వచ్చి నిజాయితీ గురించి, ఈరోజు నిక్కచ్చి గురించి మాట్లాడతారా? ఒక్కొక్కడికి ఎంత దమ్ముంది ఇది ప్రూవ్ చేయడానికి అని అడుగుతున్నాను. ఈరోజు 1100% 5 ఇయర్స్లో నీ ప్రాపర్టీలు పెరిగాయి. 2004, 2009, 2011 ఎవరికైనా పెరుగుతాయా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు లండన్ వెళ్ళి విలాసాలు కూర్చోడానికి 43 కోట్ల రూపాయలు ఫ్లైట్ ఖర్చు పెట్టడానికి నీకు డబ్బు, ప్రజల డబ్బు వాడుతున్నావు. థాయిలాండ్లో కింగ్ ఉండేవాడంట, కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు జర్మనీకి వెళ్ళి ఇష్టం వచ్చిన అమ్మాయిలతోటి అక్కడ వెళ్ళి ఫ్లాట్లలోని హోటల్లోని కూర్చొని ఎంజాయ్ చేసేవాడంట. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా రావణ కష్టం అయిపోతుంటే, ఆంధ్ర రాష్ట్రంలోని ఇంత దారుణాలు జరుగుతుంటే నువ్వు వెళ్ళి అక్కడ విలాసమైన జీవితాన్ని లండన్లో కూర్చొని అనుభవిస్తున్నావు అంటే ఏం మాట్లాడాలి ప్రజలు అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.